मानव हेलो ఏంటి డియర్ ఏం చేస్తున్నావ్ అదే రోజు చేసేది ఏంటి పని ఇంకే ఉంటుంది హా చూడు ఇంటి పనులు ఎప్పుడూ ఉండేవే అప్పుడప్పుడు నన్ను కూడా మిస్ అవుతూ ఉండు అలాగా ఎందుకు ఈ రోజు ఆఫీస్ లో ఉండబుద్దేట్లేదా అరే నువ్వు చాలా విచిత్రమైన దానివి నీ భర్త రొమాంటిక్ గా ఉండడం నీకు ఇష్టం లేదా సరే చూడు సుశాంత్ ఉన్నాడు కదా వాడు మళ్ళీ నీ చేతి రుచికరమైన వంట తినాలని ఆశపడుతున్నాడు సో నేను నీతో మాట చెప్పకుండా తన డిన్నర్కి ఆహ్వానించాను పర్వాలేదా నీకేం ప్రాబ్లం లేదుగా ఆఫ్ కోర్స్ నాట్ నాకేం ప్రాబ్లం ఉంటుంది గ్రేట్ సరే అయితే సాయంత్రం కలుద్దాం నువ్వు జాగ్రత్తగా ఉండు ఓకే బాయ్ త్వరగా వచ్చేయండి హలో వదినా మీ రుచికరమైన చేతి వంటే నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది అరే ఇది మంచి విషయమేగా మీరు లోపలికి రండి మీరు ఫ్రెష్ అయ్యి రండి భోజనం వడ్డిస్తాను అలాగే వావ్ చాలా రుచిగా ఉంది నిజం ఒప్పుకోవాల్సిందే యు హావ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్ నా భార్య అంటే ఏమనుకున్నావు నిజంగా నువ్వు చాలా లక్కీ నీకు చాలా మంచి వైఫ్ దొరికింది ఐ డోంట్ నో నేను పెళ్లి చేసుకుంటే నా భార్య నాకు ఇలాంటి వంట చేస్తుందో లేదో ఐ డోంట్ నో పర్లేదు సుశాంత్ ఒకవేళ మీ భార్యకి వంట చేయడం రాకపోతే నేనున్నానుగా మీరేం బాధపడక్కర్లేదు మీరు మానవ్కి చాలా బెస్ట్ ఫ్రెండ్ మీకోసం నేను ఇది కూడా చేయలేనా ఏమంటావు మానవ్ అదంతా సరే నువ్వు తనకి వంటలు చేసి పెడుతూ నా సంగతి మర్చిపోవద్దు ఈ మధ్య జోకులేయడం బాగానే నేర్చుకున్నావు వదినా కొంచెం నీళ్ళిస్తారా ఏమైంది అరే లేదు ఏం లేదు ఇది తిను జోక్ చాలా బాగుంది అవును నువ్వు రావడం చాలా సంతోషంగా ఉందిరా ఓకే థ్యాంక్ యూ వదినా ఇంత మంచి వంట చేసి ఇచ్చినందుకు వెల్కమ్ ఓకేరా వెళ్ళొస్తాను సీ యు బాయ్ టేక్ కేర్ రేపు పొద్దున ఆఫీస్కి వచ్చాయి ష్యూర్ వెళ్దామా పద హలో వదినా షట్ అప్ ఏమైంది అంత కోపం ఎందుకు మేడం అవును ఇంత రాత్రి పూట ఫోన్ ఎందుకు చేసావో తెలుసుకోవచ్చా నువ్వు చేసిన పని వల్ల ఇవాళ నువ్వు నా చేయి తాకడం మానవ చూసుంటేనా అంతే అరే నిన్ను ఎలాగైనా సరే టచ్ చేయాలనిపించింది నేను మాత్రం ఏం చేయగలను అంతేకాదు అసలు ఈ మధ్య నిన్ను కలిసే ఛాన్స్ కూడా నాకు దొరకడం లేదు సో ఐ థింక్ ఇందులో నా తప్పేమీ లేదు హా శశాంక్ నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వు కూడా సిచ్యువేషన్ చూసి నా చేయి ముట్టుకోవాలి కదా సరే ఓకే ఐఎమ్ సారీ ఓకే
సరే నేను ఒకటి చెప్పనా? చెప్పు. నువ్వు నా చేయి తాకినప్పుడు నాకు చాలా బాగుండింది, కానీ మానవుని చూడగానే నా ఫీలింగ్స్ అంతా భయంగా మారిపోయింది. ఇలాంటి భయం ఉంటే అప్పుడు నువ్వు దాన్ని ఫేస్ టు ఫేస్ ఎప్పుడు ఫేస్ చేయాల్సిందే. నో ఛాన్స్. నువ్వు మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, అర్థమైందా? ఓకే, ఇంకెప్పుడు చేయను, సరేనా? ఓకే. నమస్కారం, నేను ఉజ్వల్ చోప్రాని. నేరం కొత్త ఎపిసోడ్కి మీకు స్వాగతం. మౌనం ఇంకా మీతల్ ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది. వాళ్ళిద్దరికీ పెళ్ళి ఈ సంవత్సరమే అవుతోంది. మౌనం ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు, అలాగే తన భార్యని కూడా చాలా బాగా ప్రేమిస్తున్నాడు. కానీ ఇంకోవైపు మీతల్ తన భర్తని మోసం చేసి తన బెస్ట్ ఫ్రెండ్ సుశాంక్తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ని స్టార్ట్ చేసింది. ఆ విషయం గురించి మానవ్కి అస్సలు తెలీదు, పైగా ఈ విషయం కూడా అతనికి తెలీదు. మీతల్ని సుశాంత్ని ఎవరైతే గాఢంగా నమ్ముతున్నారో వాళ్లే అతన్ని మోసం చేస్తున్నారు. మరి సార్ హుడ్బి లోపలున్నారు, కానీ నువ్వు ఇక్కడ సడన్ గా ఏం చేస్తున్నావు? ఈరోజు నాకు ఆఫీస్ లీవ్, అందుకే నిన్ను కలుద్దామని వచ్చాను. అరే వదులు, మానవ్ చూస్తాడేమో. అరే సుశాంత్, నువ్వా? ఏంటి సడన్ గా? అరే ఏం లేదు, ఇంట్లో బాగా బోర్ కొడుతుందా అందుకే ఇక్కడికి వస్తే కొంచెం టైం పాస్ అయినా అవుతుందనే వచ్చాను. సో ఇలా బయట నిలబడ్డావేంటి? లోపలికి రా, కూర్చో కూర్చో. మీరిద్దరు కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను. అలాగే. అరే ఏంట్రా నువ్వు, లీవ్ అప్పుడు కూడా ఆఫీస్ పనులే చేస్తూ ఉంటావా? అరే పని చేయడానికి నాకు మాత్రం ఇంట్రెస్ట్ ఉందా, కానీ రేపు పొద్దునే ఈ బ్యాంక్ సీసీ లిమిట్ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాల్సింది, వేరే ఆప్షన్ లేదు, కంప్లీట్ చేసి తీరాల్సిందే, అది కూడా ఈరోజే. ఇదిగోండి. థ్యాంక్ యూ. మిథల్, ఎక్కడున్నావు? వస్తున్నా, త్వరగా రా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, త్వరగా నువ్వు లగేజ్ అంతా సర్దిపెట్టు, మనం 2 డేస్ ట్రిప్కి ఢిల్లీకి వెళ్తున్నాం. ఢిల్లీ? కానీ సడన్ గానా? యాక్చువల్గా నేను రేపు ఆఫీస్ మీటింగ్ పని మీద వెళ్లాల్సింది, కానీ నాకు ఇప్పుడే తెలిసింది రోహన్కి రేపు ఎంగేజ్మెంట్ అని. వాడు నేను స్పెషల్గా ఇన్వైట్ చేయమని నాతో చెప్పాడు, అంతే. ఓకే ఓకేనండి.
మానవ్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ చెప్పు. నేను నీతో పాటు ఢిల్లీకి రాలేను. ఎందుకని? హఠాత్తుగా నీకు ఏమైంది? నా ఫ్రెండ్ రేపు లండన్ నుంచి వస్తోంది. ఇంకా ఎల్లుండే తన బర్త్డే. ఒకవేళ నేను తన బర్త్డే పార్టీకి వెళ్ళకపోతే తను కోప్పడుతుంది. కానీ పాపం రోహన్ ఎంగేజ్మెంట్, వాడు ఎంతో ప్రేమగా నిన్ను ఇన్వైట్ చేశాడు. మానవ్ ప్లీజ్, ఈసారికి నా కోసం అడ్జస్ట్ అవ్వు. మనం పెళ్లికి ఖచ్చితంగా వెళ్దాం, ప్రామిస్. ప్లీజ్. సరే ఓకే, భార్య చెప్పిన తర్వాత కాదనేది ఏముంది. థ్యాంక్ యూ. You know what? Today I'm feeling so lucky. Bahusha nannu ninnu devudu indike puttinchadeemo. Oh hello. Devudu ee chance ivvaledu. Nene chance create chesanu. Lekapothe devudu nannu Delhi ki pampichevadu. So Mr. Sushant. Enti plans? నీతో బిజీగా ఉన్నప్పుడు ప్లాన్స్ వేయాల్సిన అవసరం ఉందా ఏంటి? ఇదేంటి? ఏం లేదు, జస్ట్ మన స్వీట్ మెమరీస్. నో, ఒకసారి చూడు. మానవ్ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మీతల్, సుశాంత్ కూడా మానవ్ లేని టైంని యూజ్ చేసుకున్నారు. పైగా ఇలాంటి ఛాన్స్ కోసమే వాళ్ళు ఎన్నాళ్ళు ఎదురుచూశారు. ఇంకోవైపు మానవ్ తన భార్య సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకోవైపు తన భార్య మీతల్ తన హద్దుల్ని దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది. మానవ్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మానవ్కి వీళ్ళిద్దరూ పెట్టుకున్న అక్రమ సంబంధం తెలుస్తుందా? లేదంటే వీళ్ళిద్దరూ మానవ్ని ఇలాగే మోసం చేస్తూ వాళ్ల పనిని కాణిస్తూ ఉంటారా? రోజు నువ్వు చాలా బిజీగా ఉంటున్నావు, కొంచెం టైం నాకు కూడా కేటాయించు. యాక్చువల్లీ మానవ్, నా తల కొంచెం నొప్పిగా ఉంది. అలాగా అయితే సరే, నువ్వు కూర్చో, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. అరే వద్దు, ఇట్స్ ఓకే, కాసేపు పడుకుంటే నయమైపోతుంది. నేను పడుకుంటాను. పక్కా? ఓకే.
హలో సుశాంత్. ఈ సుశాంత్ నీ మనసులోకి చాలా లోతులోకి వెళ్ళిపోయినట్టున్నాడు. అందుకే నీకు ఎవరు ఫోన్ చేసినా వాడే ఫోన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరు మీరు? నీకున్న అంతానికి ఫ్యాన్ని. జస్ట్ షట్ అప్ అండ్ టెల్ మీ హూ ఆర్ యూ. ఇంకా నా ఫోటోస్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నీ ఫోటోస్ నా దగ్గరికి ఎలా వచ్చాయని తెలుసుకుని నువ్వేం చేస్తావే? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఇవి నీ మొగుడు దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందనేది మాత్రమే. నీకేం కావాలి? పెద్దగా ఏమీ అక్కర్లేదు, కాకపోతే అదే ప్రేమ కావాలి. నీ రంగు మొగుడికి చేతి. ఈ ఆలోచన నీ మనసులోంచి తుడిచేయి. ఫోటోస్ చూపించి నన్ను యూజ్ చేసుకోవచ్చు అని మర్యాదగా మాట్లాడకుండా నా ఫోటోస్ అన్ని నీ ఫోన్ నుంచి డిలీట్ చేసేసేయి. లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కేసులో నిన్ను జైలుకి పంపిస్తాను. అర్థమైందా? బెదిరిస్తున్నావా ఏంటి నన్నే? అయితే ఈ ఫోటోస్ ని నీ ప్రేమని దక్కించుకున్న తర్వాతే నేను డిలీట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నీ అర్థం లేని బెదిరింపులకంతా నేను భయపడను. ది పర్సన్ యు ఆర్ ట్రైయింగ్ టు కాల్ ఇస్ నాట్ ఆన్సరింగ్. ప్లీజ్ ట్రై అగైన్ లేటర్. ఇంత రాత్రిపూట బయట ఏం చేస్తున్నావు? ఏమీ లేదు, నిద్ర రావట్లేదు, అదే వాకింగ్ కి వెళ్దామని. పద మనం వెళ్ళి పడుకుందాం. నాకు పదే పదే ఫోన్ చేసి నన్ను విసిగించడం ఆపుతావా? అర్థమైందా? స్వీట్ హార్ట్, నేను కాల్ చేయాలనుకోలేదే, కానీ ఇప్పుడు నీ కాపురం కూలిపోబోతోంది కాబట్టి ఆ విషయం గురించి ముందే చెప్తామని కాల్ చేశాను అంతే. నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే నేను మీ ఇంటికి ఒక కొరియర్ పంపించాను. ఆ కొరియర్ లో నీది నీ రంకు మొగుడిది జ్ఞాపకాలున్నాయి. కర్మకాలి నీ మొగుడు చూసాడనుకో, ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించుకో బేబీ, ఓకే? థ్యాంక్ యూ. ఓకే సార్. మనం పంపించుంటారు. అది ఈ కొరియర్ నాది, కానీ దాని మీద నా పేరు రాసిందే. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఉంది కదా, తను ఫ్యామిలీతో అవుట్ ఆఫ్ సిటీకి వెళ్ళింది, సో తను ఈ కొరియర్ మన అడ్రస్కే రప్పించింది. నేను తనకిచ్చేస్తాను. సరే, నువ్వు ఎందుకంతా భయపడుతున్నావు? నేనా? నేనేం భయపడలేదు. నేను నీ కాఫీ తీసుకొస్తాను, సరేనా? ఇదంతా చేసి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? ఏం లేదు, నీ ప్రేమని దక్కించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తానని చూపిస్తున్నానంతే. ఒకవేళ ఇదంతా నువ్వు సుశాంత్ చెప్పి చేస్తున్నావా ఏంటి? ఒక ప్రేమికుడు తన ప్రేమికురాలిని ఇంకొకడితో ఎలా షేర్ చేసుకుంటాడు? ఒకవేళ వాడు తెలియకుండా ఒక చిన్న తప్పు చేశాడు, ఆ పరిణామం నువ్వు అనుభవించబోతున్నావు. చూడు, నువ్వు ఏమనుకుంటున్నావో అది చేయడానికి నేను రెడీగా లేను. ఒకవేళ నీకు డబ్బు కావాలంటే అది నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, కానీ ప్లీజ్
ప్లీజ్ ఆ ఫోటోస్ అన్ని డిలీట్ చేయి. స్వీటార్ట్, నీ అందాన్ని డబ్బుతో నేను ఎలా వెలగట్టను చెప్పు. డబ్బు కోసం అయితే నాకు వేరే చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి. ప్రస్తుతానికి దీనికి సమాధానం చెప్పు. నీ ప్రేమని పొందడానికి నీ దగ్గరికి ఎప్పుడు రావాలి? ఇలా చూడు, నీకు ఎన్నో సార్లు చెప్పాను నేను ఈ పని చేయలేనని. చెయ్యనంటే కుదరదు, నువ్వు చెయ్యక తప్పదు. లేకపోతే నేనేం చేస్తానో నువ్వు కలర్ చూసే ఉంటావు. వచ్చిన పిక్చర్స్ ని చూసేవు కదా మరి, ఇప్పుడు అందరూ చూస్తారు. తర్వాత నువ్వు నీ రంగు మొగుడు కలిసి ఏం చేస్తారని ఆలోచించండి. ఎలాగో ప్రస్తుతానికి నీ మొగుడు ఉన్నప్పటికీ నువ్వు రంగు మొగుడిని వెతుక్కుంటూ వెళ్ళావు, అలాగే నన్ను కూడా వెతుక్కుంటురా, ఏం కోపం మునిగింది? చూడు, ప్లీజ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ప్లీజ్ నువ్వు కూడా నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకో బేబీ. ఇలా ప్లీజ్ ప్లీజ్ అంటే వల్ల నా ఆశ తీరిపోతుందా ఏంటి? ప్లీజ్ నువ్వు ఎవరైనా సరే, ఐ బెగ్ యు, ప్లీజ్ నా ఫోటోస్ అన్ని డిలీట్ చేయి. ఏడుపు చాలా ఎక్కువ ఏడ్చావు గానీ ఇక చాలా ఆపు. 1 గంటకి మీట్ అవుదాం. 1 గంటకి సరిగ్గా నీ ఇంటిలో. ఇంకా ఈ విషయం గురించి నీ బాయ్ ఫ్రెండ్ కి చెప్పకు, చెప్తే నీ కొంపై కూలిపోతుంది. హలో. హే స్వీట్ హార్ట్, నీకోసం నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది. నేను ఇంటికి వచ్చాక చెప్తాను, ఓకే? సుశాంత్, ఇంటికి వద్దు, ఇంటికి రావద్దు. ఎందుకు? ఇంటికి ఇప్పుడు రిలేటివ్స్ వచ్చారు, నేను తర్వాత మాట్లాడతాను, బాయ్. అద్భుతం. తలుపు తెరవడానికి ఇంతసేపు నీకు? పర్లేదులే, నీకోసం నేను ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను. చూడు, నువ్వు నాతో ఏం చేయాలనుకుంటున్నావా? అదంతా చాలా తప్పు. అవునా? ఇలాంటివి తప్ప? మరి నీ రంకు మొగుడుతో చేసినవి అవి కరెక్టా చెప్పవే. చూడు, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు. పద, వచ్చిన పని కానిద్దాం. పద. మీతలకి సుశాంత్కి ఉన్న అక్రమ సంబంధం ఇప్పుడు తనకే చాలా పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. ఎందుకంటే మీతల్ ఇంకా సుశాంత్ తీసుకున్న ఫోటోలు ఒక అపరిచితుడు లాంటి వ్యక్తికి దొరికాయి.
అలాగే అప్రంజితుడు అదే ఫోటోస్ని పెట్టి మీతల్ని ఫిజికల్ రిలేషన్షిప్కి బలవంతం చేయడం మొదలుపెట్టాడు. ఇంకా మీతల్ పరిస్థితి ఎలా ఉందంటే తను ఈ విషయం ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. ఇంకంతేకాదు, మీతల్కి వచ్చిన ఈ పరిస్థితికి సుశాంతే కారణమని అతన్ని ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టింది. ఇగ్నోర్ చేయడానికి కారణం సుశాంత్కి అర్థం కాలేదు. ఇప్పుడు ఇది కూడా ఒక ప్రశ్నగా మారిపోయింది, అపరంజితుడి చేతికి అసలు వాళ్ళిద్దరి ఫోటోలు ఎలా వచ్చాయని. ఇంకా మానవ్, సుశాంత్, మీతల్ అపరంజితుడితో చేస్తున్న పనులన్నీ తెలుసుకుంటారా తెలుసుకోలేరా? చూడు, నీకు కావాల్సింది నేను చేశాను, ఇక ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడైనా ఆ ఫోటోస్ డిలీట్ చేయి. ఫోటోస్ డిలీట్ చేయాలా? ఈ ఫోటోస్ వల్లే నువ్వు నాకు దొరికావు. ఇంకా నీతో పడుకునే అవకాశం నాకు దొరికింది. ఇలాంటి ఫోటోస్ని డిలీట్ చేయమంటున్నావు కుదరదు. నీ బాయ్ ఫ్రెండ్ లిస్టులో నన్ను కూడా ఉంచు. నీతో నేను చాలా రోజులు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. బాయ్. మితల్, మితల్. హా, ఏమైంది మితల్? నీ ఒంట్లో బానే ఉందా? హా, ఒంట్లో బానే ఉందండి. ఏమైంది, ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసారు? అదా, ఆఫీస్ లో పని త్వరగా అయిపోయింది అందుకే వచ్చేసాం. అలాగా? హలో ఉదినా. హాయ్. అవును, మేము వస్తున్నప్పుడు ఒక అతను బయటికి వెళ్ళడం చూసాం. ఎవరతను? అది అతను నాకు కూడా తెలీదు. ఎవరితో ఏంటో అడ్రస్ అడిగాడు. అలాగా, సరే మీరు ఫ్రెష్ అవ్వండి, నేను టీ పెట్టి తీసుకొస్తాను. ఓకే. ఏమైంది? నేను ఫోన్ చేస్తుంటే తీయవేంటి? నేను ఇదే ఏం మాట్లాడాలనుకోవట్లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి మానవ్ చూస్తాడు. అసలు సడన్ గా నీకేమైంది? అండ్ బయటకు ఒక అతను వెళ్ళాడే, వాడెవడో నాకు తెలుసు. వాడు ఇక్కడి కిందకి వచ్చాడు. నాకెలా తెలుసు? నేను చెప్పాను కదా అతను అడ్రస్ అడిగాడని. ఇంకేంటి? ఏమైంది? మీరిద్దరు ఇలా కిచెన్లో ఏం మాట్లాడుకుంటున్నారేంటి? అది ఏం లేదు, వదినకి టీ పెట్టడంలో కంపెనీ ఇస్తున్నాను అంతే. అలాగా, అయిపోయిందా? పద. చూడు, నువ్వు మా ఇంటికి రావడం ముందు స్టాప్ చేయి. ఆ రోజు నా హస్బెండ్ నువ్వు వెళ్ళేటప్పుడు చూశారు. ఇక చాలు, నువ్వు ఆల్రెడీ నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసావు. ఇంతకంటే పెద్ద ప్రాబ్లం అవ్వడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్. ఇందులో భయపడాల్సిన విషయం ఏముంది? ఎలాగో సుశాంత్ నీ మొగుడు ఫ్రెండేగా, అలాగే నేను కూడా నీ ఫ్రెండ్ అని చెప్పు. షట్ అప్, నీకు అసలు అర్థం కదా? ముందు అరవడం వాపు, టోటల్గా ఆపై అరిచి మాట్లాడితే నాకు చిరాకు. ఎందుకు వద్దనుకుంటున్నావు? సరే, ఇప్పుడే కానీ చేద్దాం. ఇప్పుడే ఫోటోస్ నీ మొగుడికి పంపిస్తాను. నువ్వు ఎలా చెప్పినా, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను. సరే అయితే పద, మ్యాన్స్ చేద్దాం. Oh!
ఏమైంది? నేను చూడగానే షాక్ అయ్యావా? వాడి వల్ల ఇన్నాళ్ళు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా? అవును. వా, మంచిదే. నేను నీకు బోర్ కొట్టేశాను, అందుకే నీ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంకొకరిని పట్టుకున్నావా అన్నట్టు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఆపుతావా? మాట్లాడకు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని నీ వల్లే క్రియేట్ అయ్యాయి. నా వల్ల? అవును. ఏమంటున్నావు? అతని దగ్గర మన పర్సనల్ పిక్చర్స్ ఉన్నాయి, అందుకనే అతను నన్ను చాలా రోజుల నుంచి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతను నన్ను బెదిరిస్తున్నాడు. ఒకవేళ నేను తన మాట వినలేదంటే మన పిక్చర్స్ తను ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తానని చెప్తున్నాడు. అందుకే తను ఏం చెప్పినా సరే అదంతా నేను చేయాల్సి వస్తుంది. ఇలా చూడు, ఐఎమ్ రియలీ సారీ. ఇదంతా నా వల్లే జరిగింది అనుకుంటున్నాం, కానీ బిలీవ్ మీ, నేను ఆ ఫోటోస్ని ఎవరికి షేర్ చేయలేదు. నా ఫోన్ పాడైపోయిందని నేను సర్వీస్ చేయడానికి షాప్కి ఇచ్చాను, కానీ తను ఆ ఫోటోస్తో ఇలా చేస్తాడని నేనైతే అస్సలు ఊహించలేదు. ఐఎమ్ రియలీ సారీ. ఏ ఉన్నావే, ఇవాళ చాలా అందంగా ఉన్నా. మరి అందంగా ఉంటే అందంగానే కదా కనిపిస్తాను. చెత్త కొట్టేశా. ఇవాళ నీ మాటలు కూడా మధురంగా ఉన్నాయేంటి? విషయం ఏంటి? నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పు. యాక్చువల్లీ నేను ఒకటి ఆలోచించాను. ఎలాగో నీతో లాంగ్ టైమ్ రిలేషన్షిప్ లో ఉండాలి కాబట్టి రోజు ఏడుస్తూ ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలని ప్రేమగానే కంటిన్యూ చేస్తాను. సడన్ గా నీ బ్రెయిన్ లో ఎలా అద్భుతం. ఏం చేస్తాను? నన్ను చంపడానికి ఎంత పెద్ద ప్లాన్ వేసావే? ముండుండు, ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ఏం చేస్తానో చూడవే. లేదు లేదు లేదు, వద్దు 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 వద్దు, ప్లీజ్ ప్లీజ్, ఏం చెయ్యొద్దు, ప్లీజ్, ఫోటోస్ ఏమి చెయ్యొద్దు, ప్లీజ్, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ముసాయి, ఏమనుకున్నావే నువ్వు? హఠాత్తుగా నా మీదకి వస్తే నాకు అర్థం కాదనుకున్నావా? ఇప్పుడు ఈ ఫోటోలు తిన్నగా నీ ముగ్గురికి వెళ్తా. మొత్తం పంపించేశాను. సుశాంత్, సుశాంత్, ఈ ఫోటోస్ మానవ్కి డెలివరీ అయిపోయాయి. ఇప్పుడు మనం
మీరిద్దరు ఏం చేశారు? వీణ్ణి ఇతను ఎందుకు చంపేశారు? ఎవరితను? మీ ఇద్దరు మధ్య ఏం జరుగుతుంది? మనం ప్లీజ్ కామ్ డౌన్, నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను. అరే ఏంటి కామ్ డౌన్? నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు? నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు? అసలు మనం జరిగింది ఏమిటంటే సారీ మానవ్, ఈ తప్పితే నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఒక మొబైల్ షాప్ కీపర్ ద్వారా మొబైల్ డేటా దొంగతనం చేసే పని చాలా షాకింగ్ అయిన విషయం. కానీ మానవ్ అక్కడికి హఠాత్తుగా రావడం సుశాంత్కి ఇంకొక ప్రాబ్లం అయినట్టు కనిపించింది. అందుకే మానవ్ లాంటి ఒక మంచి ఫ్రెండుని, అలాగే బాధ్యత గల భర్తని కూడా చివరికి చంపాల్సి వచ్చింది. ఒకవేళ మేతల్ ఇంకా సుశాంత్ వాళ్ల రిలేషన్షిప్ని తప్పుగా మార్చుకోకపోయి ఉంటే, అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ల తప్పుల్ని దాచిపెట్టుకోవడానికి ఇలాంటి నేరం చేయాల్సిన అవసరం వచ్చేదే కాదు. ఇంకొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.